అందరికి పెద్ద హాయ్ అండి. అసలు ఈ ప్లేస్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, దీని సంగతి ఏంటో చూద్దామని పనులన్నీ వదిలేసుకుని ఎలాగన్నా ఈ ప్లేస్కి వెళ్దామని ట్రాఫిక్లో ముప్ప తిప్పల పడుకుంటూ స్టార్ట్ అయిపోయాం. అసలు ఎక్కడికి వెళ్ళాం, ఏం చేద్దామని తెలుసుకునబోయే ముందు మన ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కొట్టేయడం మర్చిపోకండి. సో ఫైనల్లీ వచ్చేసాము లూలూ మాల్కి అనమాట. సో తెలుసు కదా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో లూలూ మాల్కి వెళ్దామని మేము పని కట్టుకొని తిరుపతి నుంచి మరీ వచ్చేసాము. వీకెండ్స్ వెళ్తే అసలు మొత్తం ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అసలు చూసినట్టే ఉండదు అని అనిపించి వీక్డేలో పని కట్టుకొని మరీ వెళ్ళామన్నమాట. ఓన్లీ టు విజిట్ లూలూ మాల్. అసలు ఇక్కడ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వెళ్ళాము. విన్నట్టే అసలు ఇక్కడ మాల్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. అన్ని మాల్స్లానే సూపర్ మార్కెట్లానే ఉంది, కానీ ఇక్కడ వచ్చిన కలెక్షన్ కానీ వెరైటీస్ కానీ చాలా ఎక్కువ పెట్టారు. ఎప్పుడు చూడనట్టు చేపల మార్కెట్ తీసుకొచ్చి డైరెక్ట్ మాల్లోనే పెట్టేశారు. అండ్ ఫిషెస్ కూడా ఐస్లో వేసి ఫ్రెష్గా ఉన్నాయి. సో ఫిష్ మార్కెట్లో ఎలా ఉందో దానికన్నా డబుల్ డీసెంట్గా డిస్ప్లే చేశారనమాట. ఇక్కడ దొరకని వెరైటీ అంటూ లేదు, లైక్ అన్ని వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్లో దొరికాయి. ఫిషెస్ అనే కాదు, ల్యాంబ్, మీట్, చికెన్ అండ్ చికెన్ కూడా ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో, లైక్ లైవ్ చికెన్ కావాలంటే చికెన్ పరంగా అండ్ పీసెస్, లెగ్ పీసెస్ అండ్ చిల్లీ చికెన్కి కానీ, టర్కీ చికెన్ కానీ, నాటుకోడి చికెన్ కానీ, లైక్ మీరు ఎలా వండుకోవాలో ఆ ఫార్మర్స్లో కానీ, సాసేజెస్ కానీ అన్ని ఫార్మ్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్లెష్ మీట్ అవైలబుల్ ఉంది అండ్ అలానే మ్యారినేట్ చేసిన మీట్ కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. డైరెక్ట్గా మీరు ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసి తినడానికి వీలు ఉండేలాగా అమ్ముతున్నారు. అండ్ హోమ్ కుక్స్కి, లైక్ పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించడానికి అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. మనం ఎప్పుడు రెస్టారెంట్స్లో వెళ్ళి తింటూ ఉంటాం కదా, ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసి చాలాసేపు, అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునేటట్టు పెట్టారు. అండ్ ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నవే కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి, తాంజానియా నుంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఒక్కటేంటి రకరకాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. లైక్ లిటరల్లీ అరటికాయలతో పాటు అరిటాకులు కూడా అమ్ముతున్నారు, లైక్ బ్రొకోలీ నుంచి అండ్ పేరేంటో తెలీదు అలాంటి వెరైటీ లీవ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. చూసారు కదా లెమన్ కూడా, అది సౌత్ ఆఫ్రికన్ లెమన్ అంట. అండ్ యాపిల్స్ కూడా రకరకాల కలర్స్లో ఉన్నాయి, గ్రీన్ యాపిల్, కాశ్మీరీ యాపిల్, అలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండడం వల్ల ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు బాస్కెట్లో నింపుకొని వెళ్ళిపోతున్నారు. మేము కూడా ట్రై చేసాం, లైక్ వెరైటీ వెరైటీగా ఉన్నాయి. లైక్ కొన్ని ఫ్రూట్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపించాయి. అండ్ అక్కడ ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారు వర్కర్స్, అక్కడ పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు రీఫిల్ చేసి ఫ్రెష్ స్టాక్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటితో పాటు బేకరీ ఐటమ్స్ లైక్ బ్రెడ్స్ కానీ అప్పుడే ఫ్రెష్లీ బేక్ చేస్తున్నారనమాట. లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, మీరు ప్యాక్డ్ కావాలంటే ప్యాక్ తీసుకెళ్ళచ్చు అండ్ లైవ్ కౌంటర్స్ నుంచి పార్సిల్ కూడా చేసి తీసుకెళ్ళచ్చు. బ్రౌనీస్, అరబియన్ స్వీట్స్, నార్మల్ స్వీట్స్, హల్వాలు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్నీ పర్ గ్రామ్కి ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేసి అక్కడ పెట్టేసి మనం ప్యాక్ చేసుకుని వెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో బిల్లింగ్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ పిజ్జా కూడా సేమ్ షాప్లో ఎలా ఉంటుందో అలానే పెట్టేసి జస్ట్ ఓన్లీ బేక్ చేసుకొని తినేటట్టే ఉన్నాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ పచ్చళ్ళు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు, జామ్స్, మిక్స్చర్, స్నాక్స్ ఐటమ్స్, ఒక్కటి కాదు లేని ఐటమ్ అంటూ లేదు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ మాల్లో ఏంటి అంటే ఎంట్రన్స్లో బతుకమ్మ పెట్టారు. ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా, సో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా, సో ట్రెండ్ అనేది బాగా ఫాలో అవుతున్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే తెలుసు కదా ఈ మాల్ ప్రీవియస్గా మంజీరా మాల్, లూలూ వాళ్ళు ఇక్కడ తీసుకున్నారనమాట. సో మీరు ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ మొత్తం లూలూ మాల్కి సంబంధించినవి, అంటే లూలూ వాళ్ళవి ఫ్యాషన్ స్టోర్ కానీ సూపర్ మార్కెట్ కానీ అవే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వేరే అదర్ థర్డ్ పార్టీస్ షాప్స్ అవి ఉంటాయన్నమాట. వీళ్ళ ఫ్యాషన్ స్టోర్ కూడా ఉంది అండ్ లూలూ ఫ్యాషన్స్తో
పాటు వేరే బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ ఫ్యాషన్స్లో ఏం చేశారంటే ప్రతిదీ బై వన్ గెట్ వన్ పెట్టేశారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, అసలు కలెక్షన్ కూడా చాలా బాగుంది. వాటితో పాటు స్పోర్ట్స్ సెక్షన్, ఎలక్ట్రానిక్ సెక్షన్, గ్యాడ్జెట్స్, ఒక్కటి కాదు రెండు కాదు అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనకి ఎక్స్ప్లోర్ చెయ్యడానికే అసలు ఒక రోజు సరిపోదు, తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఇక్కడ థియేటర్ కూడా ఉంది. సో చాలా ట్రెండీగా డిజైన్ చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే టాప్ ఫ్లోర్లో గేమింగ్ జోన్ ఉంది. అక్కడ ఎస్కలేటర్ ఎక్కడానికే ఉంది, కానీ దిగడానికి ఎస్కలేటర్ లేదు. లిఫ్ట్ లాబీస్ ఉన్నాయి, కానీ మీరు వెయిట్ చేస్తే మాత్రం బుక్ అయిపోతారు. చాలా రష్గా ఉంది. మేము వీక్ డే వెళ్ళాము, లిటరల్లీ మిడ్ వీక్ డే వెళ్ళాము. అయినా కానీ చూసారు కదా ఎంతమంది ఉన్నారో, లిటరల్లీ ఎస్కలేటర్ దగ్గర కూడా వెయిట్ చేసి క్యూలో ఎక్కాల్సి వచ్చింది. అలా ఉండే అన్నమాట జనాలు. అండ్ మేబీ దసరా హాలిడేస్ టైం కూడా కదా, అలా కూడా అయి ఉండొచ్చు. సో మీకు లిఫ్ట్ దగ్గర వెయిటింగ్ ఆపేసి పక్కనే స్టేర్ కేస్ ఉంటాయి. సో మీకు జల్దీ వెళ్ళాలంటే కొంచెం ఒక వన్ ఫ్లోర్ వరకు స్టేర్ కేస్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఎస్కలేటర్ దిగొచ్చు. అండ్ మేము ఏం చేసామంటే మొత్తం మాల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వచ్చి షాపింగ్ చేసామన్నమాట మార్ట్లో. అండ్ ఇక్కడ ఖర్జూర్ బాగా ఫేమస్ అంట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఖర్జూర్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేస్తానంటే చేయొచ్చు. అండ్ కొంచెం షాపింగ్ చేసాము. అండ్ లిటరల్లీ ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అండ్ ఫైనల్లీ మొత్తం అన్నీ తీసుకొని బిల్లింగ్ అవ్వగొట్టుకొని బయట పడ్డాము. సో అక్కడ కొన్న పేస్ట్రీయే తినేసి ఇంకా ఎనర్జీ తెచ్చుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్ వరల్డ్.